Hello friends, welcome back to my channel Janvi's Kitchen. Ivalti recipe intlo unna masala tote mushroom curry chala tasty ga ento ruchi ga ela tayar cheskovalo ok sari video lo chusedam. Munduga manamu oka bowl lo mushrooms ni teeskundamu. Nenu chupistunnanu kada chudandi, nenu ikkada 2 packs of mushrooms teeskunnanu. Ee mushrooms ni manam neat ga kadigi oka 10 minutes manam ilaage nanabettam ankonde mushroom ki unna matti kuda kindiki vachesi neat ga aipothadi. Maro oka rendu saarlu kadigesthe neat అయిపోతాయి మష్రూమ్స్. ఇప్పుడు మనము మసాలా తయారు చేద్దాము. మష్రూమ్కి మసాలా ఎలా రెడీ చేయాలో ఒకసారి చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడయ్యాక ఇందులో 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ ధనియాలు, 1 బే లీఫ్, తర్వాత 3-4 లవంగాలు, 2-3 ఇలాయచి, 1 స్టార్ అనేసి వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది రోస్ట్ అయిపోయిన తర్వాత ఇందులో 4 ఆర్ 5 రెడ్ చిల్లీస్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ చల్లగా అయ్యాక మనము మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. అదేనండి మన మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడయ్యాక ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులో 1 ఆనియన్ అండ్ 2 గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాక 2 టమాటోస్ని కూడా కట్ చేసుకొని వేసుకొని బాగా మగ్గించుకోవాలి. టమాటో బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో 2 ఆనియన్స్తో చేసిన పేస్ట్ వేసుకొని ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ పైన మగ్గించుకున్న తర్వాత ఇందులోనే మనం కట్ చేసుకొని పెట్టుకున్న మష్రూమ్ పీసెస్ని కూడా యాడ్ చేసుకొని 5 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఇందులో మన టేస్ట్కి సరిపడ సాల్ట్, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మనం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ మసాలాను కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి కొద్దిగా కరివేపాకు మరియు కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకొని మూత పెట్టి 10 మినిట్స్ లో ఫ్లేమ్ పైన ఉడికించుకుంటే మన మసాలా టేస్టీ మష్రూమ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ మష్రూమ్ కర్రీ అనేది రైస్ తోటి, చపాతి, నాన్స్ అండ్ దోశతోటి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటాను. మరి ఒక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్. బై బై.